here we go. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్ని, మీ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈజీగా ఎరేజ్ చేయడానికి మీకు రెండు రకాల పద్ధతులను అయితే చెప్తానమాట. సో ఒకటి వచ్చి అప్లికేషన్, ఒకటి వచ్చి వెబ్సైట్ అనమాట. సో ఈ రెండు పద్ధతులతో మీరు మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఈజీగా అనేది ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎరైజర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ వస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఎరైజర్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట అప్లికేషన్, ఐకాన్ వచ్చే విధంగా ఉంటుంది. సో ఇది నేను చూసిన బ్యాక్గ్రౌండ్ ఎరైజర్లో అన్నింటికంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా యాక్యురేట్గా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరైజర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను యూజ్ చేసేది కూడా ఇదే అనమాట. సో దీని అప్లికేషన్ అయితే ఎలా యూజ్ చేయాలంటే దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లోడ్ ఫోటో అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీరు మీకు ఏ ఫోటోని అయితే మీరు క్రాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మీరు ఫోటో ఎక్కడ వరకు కావాలనేది మీరు ఫస్ట్ క్రాప్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకుని ఫోటో ఎక్కడ వరకు మీరు క్రాప్ చేయాలనుకుంటున్నారో అదంతా క్రాప్ చేసేసుకోండి. సో క్రాప్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే కలర్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఆటో టూల్ అని ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా మీరు సెకండ్ వన్. సో ఈ ఆప్షన్ మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆటో టూల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న మొత్తం కలర్ అనేది ఒకేసారి ఎరేజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసారు కదా, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మీద పెట్టి అలా క్లిక్ చేయగానే చూసారు కదా మొత్తం ఎట్ ఏ టైంలో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏ ఒకటే కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకేసారి అలా పోతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్తో. ఒకవేళ కాదు, మీకు మల్టిపుల్ కలర్స్ కనుక ఉంటే కనుక మీ బ్యాక్గ్రౌండ్లో, అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే కనుక పక్కన మ్యాజిక్ టూల్ అని ఉంది కదా, సో దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఫోటో జూమ్ చేసుకుని ఎడ్జెస్ మీద మీరు ఈ మార్క్ని తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్తే చూసారు కదా అలా ఎడ్జెస్ని మాత్రమే డిటెక్ట్ చేసుకుని అదనమాట. ఈ విధంగా మీ యొక్క ఎడ్జెస్ని దానికి అదే డిటెక్ట్ చేసుకుంటుంది. సో సింపుల్గా మీరు ఈ విధంగా కూడా ఈ టూల్తో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది అప్లికేషన్ అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ఒకటే కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కదా, అటువంటి సమయంలో ఈ మ్యాజిక్ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీ జస్ట్ మీ ఫోటో యొక్క ఎడ్జెస్ మీద ఈ టూల్ని మీరు ఎలా క్రాప్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా సరే, ఇది సింగిల్ కలర్ అయినా తీస్తుంది, మల్టిపుల్ కలర్స్ అయినా సరే మ్యాజిక్ టూల్ అనేది తీసేస్తుంది అనమాట. సో ఇది ఒక పద్ధతి. సో ఈ విధంగా కాకుండా మీకు ఇంకొక పద్ధతి కూడా ఉంది. సో చాలా సింపుల్ వే అదైతే. సో అదేంటంటే ఒక వెబ్సైట్ అనమాట. సింపుల్గా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పి టైప్ చేయండి. సో టైప్ చేసినప్పుడే మీకు రిమూవ్ బిజీ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది టోటల్గా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. సో దాని మీద సింపుల్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీ అనేది మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ ఫోటోని అయితే మీరు క్రాప్ చేయాలనుకుంటున్నారో, సో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఈ ఫోటోని అయితే తీసుకున్నాను. సో అది చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కలర్ లేదు, మల్టిపుల్ కలర్స్లో అయితే ఉంది. సో అయినా కానీ అది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా యాక్యురేట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. సో అందుకే మీకు నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే కలర్లో లేకుండా మల్టిపుల్ కలర్స్లో ఉన్నా సరే చాలా యాక్యురేట్గా నాకు ఫోటోని అయితే క్రాప్ చేసింది. సో ఈ విధంగా క్రాప్ చేసిన ఫోటోని మీరు సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అయిన బటన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ తీసుకున్నట్లయితే మీకు ఈ ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ చేసుకుంటే
ఆల్రెడీ నా png ఇమేజ్ ఆల్రెడీ కట్ చేసిన ఇమేజ్ చూసారు కదా ఎంత యాక్యురేట్ గా కట్ చేసింది ఎక్కడ కూడా ఎడ్జెస్ ఏమీ లేకుండా చాలా యాక్యురేట్ గా కట్ చేసింది సో అందుకే ఈ వెబ్‌సైట్ ని కూడా మీకు సజెస్ట్ చేయడం అనేది జరిగిందన్నమాట సో ఈ విధంగా ఈ రెండు పద్ధతులు కొంచెం ఈజీ వేలగా ఉన్న ఈజీ వేలో ఉన్నాయని చెప్పి మీకు అయితే నేను సజెస్ట్ చేయడం జరిగింది సో ఇదిగా సివర్ వీడియో అయితే వేరే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి మరి అలాగే ప్రొఫైల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి సో థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్